నెల్లూరు జిల్లా గూడూరు మున్సిపల్ పరిధిలోని చెన్నూరు గ్రామంలో నేస్తం పథకం పక్కదారి పట్టిందని ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మధిరి సునీల్ కుమార్ ఆరోపించారు. చెన్నూరులో నిజమైన మగ్గందారులకు కాకుండా అనేక మందికి ఈ పథకం మంజూరైందని వెల్లడించారు. అర్హులైన చేనేతలకు మంజూరు చేయాలని ఉన్నతాధికారులను కోరినా ఫలితం లేకుండా పోయిందన్నారు. సార్ నమస్కారం. మాది నెల్లూరు జిల్లా గూడూరు మండలం చెన్నూరు విలేజ్ గ్రామం. మాకు 2019లో జగనన్న చేనేత చేయూత కింద 2019 డిసెంబర్ 21 తేదీ 24,000 రూపాయలు అకౌంట్లో వేశారు. అలాగే కరోనా నేపథ్యంలో మా జగనన్న గారి ప్రభుత్వం 6 నెలల ముందుగా చేనేత నేస్తామని మళ్ళీ ప్రవేశపెట్టాడు. దాంట్లో మాకు మొగ్గాల డబ్బులు వేయలేదు. అదేమని అడగ్గా మీరు నీట్ లేదు అని చెప్పినారు. అదేవిధంగా 2019లో ఇచ్చారు కదా, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదంటే దానికి సమాధానం లేదు. గ్రామ సచివాలయ వ్యవస్థలో సమాధానం లేదు, ఏడీ ఆఫీస్ కానీ సమాధానం లేదు. మేము ఎన్నిసార్లు తిరిగినా మేము రాసేది అంతేనని చెప్పారు. కానీ లేని మొగ్గాలను మటుకు 74 మొగ్గాలు ఎలిజిబుల్ చేశారు. అదేమని అడిగితే దానికి సమాధానం లేదు. మీరు అవన్నీ విచారించి అసలు మొగ్గాలు లేని వాళ్ళకి ఎలా ఎలిజిబుల్ చేశారు, మీరు నేసే వాళ్ళని మమ్మల్ని ఎందుకు తీసేశారు అని మేము న్యాయం చేయవలసిందిగా మీ ద్వారా కలెక్టర్ గారిని, గూడూరు మున్సిపల్ కమిషనర్ గారిని, అలాగే సబ్ కలెక్టర్ గారిని అందరినీ మీ ద్వారా వివరణ కోరుతున్నాను. నెల్లూరు జిల్లాలోని గూడూరు మండలం చిన్నడు గ్రామంలో చేయూత జగనన్న పథకం కింద ఫేజ్ 1లో అర్హులైన వారందరినీ ఫేజ్ 2లో ఇప్పుడు అనర్హులుగా గుర్తించారు. అలాగే ఫేజ్ 2లో ఇప్పుడు అర్హులైన వారందరికీ జెన్యున్ పర్సన్ ఎవరూ లేరు. జెన్యున్ పర్సన్ అందరినీ అనర్హులుగా గుర్తించి అనర్హులైనందరినీ జెన్యున్గా గుర్తించడం జరిగింది. ఈ విషయమై కలెక్టర్ గారికి, ఏడీ గారికి, సచివాలయ సిబ్బందికి తెలియజేశాం. అయినా వారు పట్టించుకున్న ధోరణం లేదు. ఇప్పుడైనా సరే కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, సంబంధిత ఏడీ గారు, సంబంధిత సచివాలయ